ప్రభుత్వం మద్యం దుకాణాలను తొలగింపు నిర్ణయంతో ఇప్పటికే ప్రభుత్వం మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మెన్లు ఉపాధి కోల్పోవడంతో వారికి ప్రత్యామ్నాయం ఉపాధి చర్యలు తీసుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ మద్యం షాపుల సేల్స్ మెన్లు నిరసన తెలిపారు. ఉపాధి దొరికిందన్న వాళ్ల ఆనందం మూడునాళ్ల ముచ్చటగా మారింది. మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనితో కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కలిగిందని ఆనందపడ్డ వాళ్ల ఆశలపై ఏడాది తిరగకుండానే ప్రభుత్వ మద్యం షాపులు కుదింపు నిర్ణయంతో ఉపాధి కోల్పోతుండటంతో ఆందోళన బాటపట్టారు. బుధవారం ఉదయం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మెన్లు తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్కు అందజేశారు. నా పేరు రామ్జీ, నేను వేటపాలెం షాపులో సేల్స్ మెన్గా వర్క్ చేస్తున్నాను. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ మద్యపాన నిషేధంలో భాగంగా 15-13% మద్య షాపులను తొలగించడం జరిగింది. ఆ షాపుల్లో సిబ్బంది అమలాపురం డివిజన్ పరిధిలో సుమారు 100 మంది పైన ఉపాధి చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తగ్గిన షాపులు సిబ్బంది ప్రస్తుతానికైతే కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ సిబ్బంది అందరికీ కూడా ఈ వేరే ప్రభుత్వ శాఖల్లో ఆల్టర్నేటివ్గా మాకు ఏదైనా ఉపాధి చూపిస్తారని మేము ఈ ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం. అలాగే కరోనా కష్టకాలం వల్ల మేమంతా రోడ్డును పడ్డాం కాబట్టి మాకు ఏదైనా మార్గం చూపించాల్సిందిగా ప్రభుత్వాన్ని